రాష్ట్రంలో గూండారాజ్యం తెలంగాణను బీహార్లో మారుస్తున్న కాంగ్రెస్ మీరున్నప్పుడు కూడా గదే రాజ్యం నడిచింది ఇప్పుడు బీఆర్ఎస్ వర్షన్ ఫోర్ పాయింట్ జీరో నడుస్తుంది తెలంగాణలో కాదా చక్రధర్గాని చక్రధర్గా భార్యను అర్ధరాత్రి పూట ఎత్తుకపోలే ఎత్తుకపోలే నువ్వు చేసింది ఏంది గుండాగిరి కాదా మీ మీరు చేసి హరీష్ రావు నువ్వు చేసింది ఏంది గుండాగిరి కాదా దాదాగిరి కాదా గౌడ్ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టినావు నువ్వు ఎన్ని డ్రామాలు చక్రధర్ చక్రదర్గాడి విషయంలో ఎంత ఇబ్బంది పెట్టినావు చక్రదర్గాడి విషయంలో రాత్రికి రాత్రి మహిళ అని చూడకుండా వాళ్ళ భార్యను కూడా ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయినావు నువ్వు చక్రదోడ విషయంలో మరి నువ్వు చేసింది రౌడీగిరి ఎస్ కాంగ్రెస్ కూడా చేస్తుంది రౌడీగిరి గూండాగిరి ఎక్కువ అయిపోయింది నేను కాదంటలేను కానీ నువ్వు కూడా అదే చేసినావు అని గుర్తు చేస్తున్నా హరీష్ రావు గారు కాంగ్రెస్ ఇప్పుడు రౌడీగిరి గూండాగిరి చేస్తుంది కాదంటలేను కానీ మీరు ఏం చేసినారు సిద్దిపేటలో ఎవడు ఉండద్దు మీకు సాట అని చెప్పి చక్రధార్ కావుడిని అనేక రకాల చిత్రహింసలు పెట్టినావు లాటరీ ఛార్జీలు పెట్టి కొట్టి పిచ్చినావు వాళ్ళ భార్యని బ్లాక్మెయిల్ చేసినారు భార్యని ఎత్తుకపోయినరు ఇద్దరిని ఎత్తుకపోయే అండ అండర్ గ్రౌండ్లో పెట్టినారు పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు పెట్టినారు ఆఖరికి డైవర్స్ వచ్చి విడిపోయే వరకు చేసినారు తను అసలు భార్యే కాదని వేసినారు మరి ఇవన్నీ నీకు కళ్ళ కనబడతలేవు అరిశ్రమ్ ఇప్పటికైనా బుద్ధి వస్తే పోయి చక్రద గౌడికి క్షమాపణ చెప్పు ఒప్పుకో తప్పులు ఒప్పుకో అట్లా అని కాంగ్రెస్ చేయట్లే అంటలేను నేను కాంగ్రెస్ ఇంకా ఇంకా రెచ్చిపోతుంది చెప్తున్నా కదా రెచ్చిపోతుంది ఏదో రోజు పుచ్చిపోతుంది కూడా డెఫినెట్గా టైం వస్తుంది ప్రతి ఒక్కడికి టైం అనేది వస్తుంది ఆ టైంలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం ఇక జీవితంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి నమ్మరు రేవంత్ రెడ్డిని అసలే నమ్మరు రాష్ట్రంలో గూండా రాజ్యం తెలంగాణను బీహార్లో మారుస్తున్న కాంగ్రెస్ మీరున్నప్పుడు కూడా గదే గుండారాజం నడిచింది ఇప్పుడు బీఆర్ఎస్ వర్షన్ ఫోర్ పాయింట్ జీరో నడుస్తుంది తెలంగాణలో కాదా చక్రధర్గాని చక్రధర్గాడు భార్యను అర్ధరాత్రి పూట ఎత్తుకపోలే ఎత్తుకపోలే నువ్వు చేసింది ఏంది గుండాగిరి కాదా మీ మీరు చేసి హరీష్ రావు నువ్వు చేసింది ఏంది గుండాగిరి కాదా దాదాగిరి కాదా చక్రధర్గా కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టినావు నువ్వు ఎన్ని డ్రామాలు చక్రధర్ గౌడ్ విషయంలో ఎంత ఇబ్బంది పెట్టినావు గౌడ్ విషయంలో రాత్రికి రాత్రి మహిళ అని చూడకుండా వాళ్ళ భార్యను కూడా ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయినావు నువ్వు గౌడ్ విషయంలో మరి నువ్వు చేసింది రౌడీగిరి ఎస్ కాంగ్రెస్ కూడా చేస్తుంది రౌడీగిరి గూండాగిరి ఎక్కువ అయిపోయింది నేను కాదంటలేను కానీ నువ్వు కూడా అదే చేసినావు కదా అని గుర్తు చేస్తున్నా హరీష్ రావు గారు కాంగ్రెస్ ఇప్పుడు రౌడీగిరి గూండాగిరి చేస్తుంది కాదంటలేను కానీ మీరు ఏం చేసినారు సిద్దిపేటలో ఎవడు ఉండద్దు మీకు సాట అని చెప్పి చక్రధర్ కౌడ్ని అనేక రకాల చిత్రహింసలు పెట్టినావు లాటరీ ఛార్జీలు పెట్టి కొట్టిపిచ్చినావు వాళ్ళ భార్యని బ్లాక్మెయిల్ చేసినారు భార్యను ఎత్తుకపోయినరు ఇద్దరిని ఎత్తుకపోయే అండ అండర్ గ్రౌండ్లో పెట్టినారు పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు పెట్టినారు ఆఖరికి డైవర్స్ వచ్చి విడిపోయే వరకు చేసినారు తను అసలు భార్యే కాదని వేసినారు మరి ఇవన్నీ నీకు కళ్ళ కనబడతలేవు హరిశ్రావు ఇప్పటికైనా బుద్ధి వస్తే పోయి చక్రదస్ గౌడ్కి క్షమాపణ చెప్పు ఒప్పుకో తప్పులు ఒప్పుకో అట్లా అని కాంగ్రెస్ చేయట్లే అంటలే నేను కాంగ్రెస్ ఇంకా ఇంకా రెచ్చిపోతుంది చెప్తున్నా కదా రెచ్చిపోతుంది ఏదో రోజు పుచ్చిపోతుంది కూడా డెఫినెట్గా టైం వస్తుంది ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది ఆ టైంలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం ఇక జీవితంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి నమ్మరు రేవంత్ రెడ్డిని అసలే నమ్మరు